మనకి ఒక రేంజ్లో చాలా కేసులు సాల్వ్ చేసి చాలా మంది కొంపల్ని కుంపటి కింద చేసిన చక్రవర్తి అనే లాయర్ గారు ఇక్కడ ఉన్నారు నమస్కారం చక్రవర్తి గారికి ఒకసారి గట్టిగా నమస్కారం నమస్తే చక్రవర్తి గారు వాయిస్ ఎందుకు అంత బేస్గా ఉంది అది సంపుతున్నట్టుందండి సంపత్ గారి లెక్కలేదు అంటే మీరు పెద్ద క్రిమినల్ లాయర్ అని విన్నాను అందుకని చెప్పి పిలిచాం మిమ్మల్ని క్రిమినల్ లాయర్ ఏంటండి క్రిమినల్ లాయర్ బ్యాక్టీరియా లాయర్ కాదు అది క్రిమినల్ లాయర్ నేను ఈ మధ్యన ఒక పెద్ద కేసు ఫినిష్ చేశా అవునా ఏం కేసు అండి బీర్ కేస్ బీర్ కేస్ కాదు సార్ ఏమైనా సివిల్ కేస్ క్రిమినల్ కేస్ ఇలాంటివి ఏమైనా ఫినిష్ చేస్తే అవి చెప్పండి మాకు పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ ఒకడు మర్డర్ చేసి అబద్ధం మారితే అది అబద్ధం కాదు నిజమని మొన్న మధ్యనే ప్రూవ్ చేశారు అవునా ఎలా ప్రూవ్ చేశారు ఆయనకి ఫెన్లి చేసి ఆయంటనే ఫిల్లర్లు కలిగేటట్టు ఏర్పాటు చేసి ఆడపిల్లలు పుట్టినరు అందుకే అబద్ధం అని తేలిపోయింది ఎస్ ఆడపిల్లలు పుడితే అబద్ధం ఆడతారంటారు కదా అంటే వాడి చేత నిజం చెప్పించడానికి వాడికి పెళ్లి చేసి వాడి చేత పిల్లలు కనిపించి ఆడపిల్లలు పుట్టిన తర్వాత చేస్తారు ఒకవేళ మగ పిల్లలు పుట్టింటే ఏం చేసేవారు ఇంకో పెళ్లి చేస్తుంది అంతా కాదు సార్ మాకు సమస్య ఉంది వాళ్ళని సాల్వ్ ఈ మధ్య నేను ఒక నా సొంత వారు ఆఫగలిగాను ఒక వృద్ధుల్ని పానాన్ని కాపాడగలిగాను పోరా ఏం పోరా వరల్డ్ పోరా కాదు మంచానికి ఉన్న నవ్వారు ఆ తెగిపోయి ముసలోడు కింద పడబోతుంటే దాన్ని గుంజి కట్టి ముసలి ప్రాణాన్ని కాపాడ ఇవన్నీ కాదండి ఫస్ట్ మాకు సమస్య ఉంది దాన్ని మీరు సాల్వ్ చేస్తారా చెయ్యరా నేను ఆల్రెడీ ఒక సమస్య నొప్పుకున్నా దాన్ని డీల్ చేయడానికి అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత నీ ప్రాబ్లంకి వస్తా ఐ హ్యావ్ ఆల్రెడీ సో మెనీ ప్రాబ్లమ్స్ యా వాళ్ళను ఆలమొగల్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను ఎవరండి వాళ్ళు ఎక్కడున్నారు దయచేసి వాళ్ళు ప్రవేశపెట్టండి

నిన్ను పెళ్లి పెళ్ళి ముందు మిర్చి సినిమాలో సంపత్ రాజాల హాయిగా ఉండేవాన్ని నిన్ను పెళ్లి చేసుకున్నాక వ్యవస్థలో సంపత్ రాజా తయారైన జిడ్డు ఇలాంటి మాటలు వింటే నాకు మిర్చి కళ్ళలో పెట్టాలనిపిస్తుంది నాకు కూడా ఇలాంటి మాటలు వింటే నీ బతుకు కేరా కంచరపాలన చేయాలనిపిస్తుంది ఎక్కువ మాట్లాడుకల్లో ఎక్కువ మాట్లాడుకున్నా సరే 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 ఓకే ఈ కేసుని విచారిస్తా బోన్ లో పైలేదు ఫ్యామిలీ ప్రాబ్లం ఇటుకాడ కొట్లాడుకున్న జాలుగా మళ్ళీ కోర్టులో కూడా కొట్లాడుకు ప్లీజ్ కాము ఓకే సార్ అయితే వీళ్ళ ఇంట్లో ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్ హస్బెండ్ చేశాడని మొగుడు వైఫ్ చేశాడని పెన్లాం ఒకరి మీద ఒకరు అనుకుంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరిలా ఎవరు ఆ మర్డర్ చేసిందో నేను చేస్తాను సార్ ఇద్దరిని బోన్లో ప్రవేశపెట్టండి దా ఈ బోన్లో ప్రవేశపెట్టండి సార్ అది ఎలకల బోన్ సార్ మీకు తెలుసా మనుషులు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలకల మీద ప్రయోగం చేస్తారు సో

ఎలా అంటే తప్పులు చేసినప్పుడు ఫుడ్ అవును ఇప్పుడు మర్దర్ ఎవరు చేసిండ్రు నేను చెప్పించగలుగుతాను వాడే చేసాడు సార్ ఖచ్చితంగా వాడే చేసాడు అమ్మ తోడు సార్ నాకు ఏం తెలియదు అదే చేసాడు సార్ ఎక్కువ ఒలుగుతున్నావంటే నువ్వు చేసినట్టు డౌటింగ్ కొడుతుంది అయ్యో ఓవర్ యాట్ కింగ్ ఆఫ్ మర్దర్ జరిగిన రోజున నువ్వు ఎక్కడున్నావు నేను ఎక్కడున్నానండి మా ఎదురింటి ఆంటీ ఇంట్లో ఉన్నానండి ఖచ్చితంగా ఈ అమ్మ ఏ మర్దర్ చేసింది అనటానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అంత ఖచ్చితంగా ఆ అమ్మాయి మర్డర్ చేసిందని అలా చెప్తున్నారు ఆ అమ్మాయి ఆంటీ దగ్గరికి వెళ్ళినట్టుంది కదా ఎదురేంటి ఆంటీకి ఆ ఆ ఆంటీ దగ్గర నేను ఆ రోజు అక్కడే ఉన్నా ఎస్ చిచి ఫనులు అనుకోవచ్చు కానీ సీసీ కెమెరాలో ఎవిడెన్స్తో సహా ఉంది కావాలంటే చూసుకోండి ఇది కరెంటు బిల్లు కదయ్యా ఎవిడెన్స్ ఏంటి మా ఇంట్లో కరెంట్ కట్ చేసి అందుకే ఇది చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను ఓకే మీరు మ్యూజిక్ ప్లే చేస్తే చూసుకోవచ్చు ఆ క్యాసిట్ ఇదేం మ్యూజిక్ అండి రే నేను నైట్ పోయిన ఆడియోనా ఏది అంతకు ముందు అనుకున్నా సారీ 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 నేను ఈసారి ఖచ్చితంగా ఎడివేన్స్తో వస్తాను సార్ బోన్లోకి వెళ్ళొచ్చా సార్ ఓకే క్యారీ వ్యాన్ ఓకే థ్యాంక్ యూ క్యారీవ్యానా క్యారీ వ్యాన్ ఓకే సార్ సార్ ఇక్కడ కూర్చోవచ్చు సార్ నేను కూర్చో అంటే వకీల్కి జడ్జికి తేడా ఉన్నట్టు ఉంటుంది అక్కడ మళ్ళీ క్రిమిల్ ఉంటాయేమో మీరు క్రిమిల్ నేను ఇక్కడనే కరెక్ట్ సార్ నిజంగా నేను ఈ మర్డర్ చేయలేదు సార్ అది చేసింది సార్ సార్ వాడు ఆ మర్డర్ చేశాడు సార్ వారిని ఎంత టార్చర్ పెడతాడు తెలుసా సార్ వాడు అమ్మ తోడు సార్ నాకు సంబంధం లేదు సార్ అదే చేసింది సార్ వాడు ఓకే ఇదంతా కాదు నేను చెప్పించగలుగుతాను వీళ్ళ అభిరుచులు రుచులకు తగ్గట్టుగా మనం ఒక రెండు ప్రశ్నలు అడిగితే ఈజీగా దొరకవడచ్చు రంగుతోననమాట కొన్ని అంటే మనం డాట్కర్లు అయితే రుచి చూసి దొరకబడతారు కానీ నేను ఫ్లేగర్ చూసి దొరకబడతాను ఏం చూసండి ఫ్లేగర్ అంటే కలర్స్ ఓకే నీకు ఏ రంగు అంటే ఇష్టం నాకు పర్పల్ అంటే చాలా ఇష్టం అండి చూసారా ఎస్ కరత్గా ఈ అమ్మాయి మర్డర్ చేసింది ఆమెకి పాపులిస్ట్ అయితే పాపులిస్ట్ అయితే ఆ అమ్మాయి మర్డర్ చేసింది ఎలా చెప్తారండి ఫర్ఫు ఫ్లెస్ ఫర్ఫుల్ ఈజ్ ఈక్వల్ టు అర్ఫుల్ ఖచ్చితంగా ఈ అమ్మాయి చేసింది ప్రూవ్ చేయగలుగుతాం మనం సార్ వాడు నన్ను సైకోయిజం చూపెట్టి టార్చర్ చేస్తాడు సార్ వాడు ఆ మర్డర్ చేస్తాడు సార్ అంటే కాదు సార్ అసలు ఏం జరిగిందంటే నాకు సిగరెట్ దాగే అలవాటు ఉంది సార్ ఓకే ఒకరోజు ఆస్ట్రే కోసం చూస్తే ఆస్ట్రే దొరకలేదు సార్ కింద వేస్తే దానికి తుడుచుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి సిగరెట్ దాని భుజానికి వేసి అలా వద్దని సార్ అంతే సార్ పెళ్లి చేసుకున్న భార్యతో సిగరెట్ కాల్చాలి రుద్దడం ఖచ్చితంగా వీడే మాటలు చేశారు వాడు నిన్న రాత్రి కోలాటం పేరుతో ఏమడిగాడే చెప్పండి సార్ వాడి వాడు ఏం చేశారు అడగండి సార్ వాడిని కోలాటం ఆడితే తప్ప సార్ కోలాటం ఆడాను సార్ దానికి గొడవ గొడవ చేస్తాం చూడండి సార్ అయ్యా లాయర్ గారు కోలాటం ఆడడం తప్పు కాదండి నా చేతిలో కర్రలు లేకుండా వాడు కోలాటం ఆడాడండి బొబ్బలు కట్టి చేతులు చేతలన్నిటిని కర్రలు లేకపోతే నీ భార్యను కొట్టి ఆవిడతో కోలాటం ఆడతావారా నువ్వు అంటే సీ మిస్టర్ నిఖిల్ నిన్న తబద్ధం ఈ రోజు నిజం అవ్వొచ్చు ఈ రోజు నిజం రేపు అవ్వడం అవ్వచ్చు తెలుసా నీకు ఈ డైలాగ్ తెలుసా మీరు చెప్ప టుడే లా టుమారో ఇన్నూ yes that's fine సూపర్ సీరియస్గా చూసినావాను చూసాను సార్ చూసినావా చూసినా చూస్తే ఇది గుర్తుండాలి కదా దేన్ని ఏదైనా చేయొచ్చు ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్ అవర్ మౌత్ సార్ నాకు పెళ్ళైంది సార్ నాలుగేళ్ళు అయింది సార్ చూసారా ఇక్కడే ఉంది ఏముంది మొగోడు ధోని అసంతోడు లాస్ట్ రెండు బార్లు సిస్కు కొడతాడు అంతే ఏం చేయలేడు నాలుగేండ్లుగా నీకు ఫిల్ అయ్యిరా పెళ్ళైన మొదటి రోజు రాత్రి వాడు గదిలోకి రాకుండా తెల్లారు బయట ఉండి తెల్లారి తర్వాత ఎక్కడ నుంచి వస్తారు పిల్లలు నాకు మంత ఎక్కి ఫోర్ది నాలుగేండ్లుగా తను నిన్ను ఏమీ చేయకుండా కనీసం ఒక బిడ్డకు కూడా జన్మనీయకుండా దూరంగా ఉంటున్నాడంటే నిన్నేం చేయగలుగుతాడు అతను ఇది అతను చేయలేడు ఆయన దానికి దీనికి సంబంధం ఏంటి సార్ సంబంధం ఉంది సార్ నాలుగేళ్ళ తన దగ్గరికి కనీసం టచ్ కూడా చేయలేదు అంటే మద్ర చేయడానికి ధైర్యం ఎట్లా చేస్తాడో అది చెప్పండి మా తాగుబోతుల గురించి చులకన చేసి మాట్లాడుద్ద ఎంత బాగా చదువుకున్న వాడైనా ఏదో ఒక టెస్ట్ లో ఫెయిల్ అవుతాడు సార్ కానీ మా తాగుబోతులు ఒక్కడే సార్ కూలింగ్ ఒక్కడు పాస్ అవుతాడు సార్ కూలింగ్ బ్రో అంటే నువ్వు ఫైవ్ లైన్ టెస్ట్ కెళ్ళా ఆ వెళ్ళినా సార్ పోలీస్ వాళ్ళు నోట్లో ఫైవ్ పెట్టి నూకుతారు పెట్టినారు సార్ ఎఫ్డన్ దొరికిన అయ్యో పాస్ అయ్యాను సార్ ఇది మా మొగోళ్ళ స్పిరిట్ ఇది అంతే సార్ సార్ ఖచ్చితంగా ఏమనే చేసింది సార్ ఏ చూడండి సార్ లక్షణంగా ఒక ఆడపిల్ల లాగా ఇంత పద్ధతిగా నించొని ఉంటే ఆవిడ అంటారు సార్ మీరు ఇక్కడ ఏంటి సార్ నుంచి మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు నేను ఆ మటన్ చేయలేదు 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 నేను చేయలేదు 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 ఒక్కటి చెప్తున్నాను వినండి రానర్ యువర్ రానర్ ఎవరు రన్నర్ అది కాదు సార్ నేను చెప్పేది ఒకటి ఇదండి సార్ వృక్షో రక్షతి రక్షిత అన్నారు కానీ అది తప్పు సార్ పురుషో రక్షతి రక్షితః ఏ చెట్ల మీదనే ఉంటుందా ప్రేమ చెట్టంతా మగాడి మీద ఉండదా ప్రేమ ఈ మాటకొస్తే ఏమండి హెబ్బా పటేల్ గారు అపురూపమైనదమ్మా ఆడ జన్మ అంటారు ఏమా ఆడలు గొప్పలు కాదా ఆడవాళ్ళు అపురూపమైతే మొగోళ్ళు కర్పూరమా అర్థం చేసుకో ఖచ్చితంగా వీళ్ళే ఏ చేశాను దానికి నా దగ్గర ఎడివెన్స్ పూర్తిగా ఉంది ఏలిముద్రలు చూడు మ్యాచింగ్ అయితే వీళ్ళు ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా బట్టలు జ్యువెలరీ మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకుంటారు అందుకే ఆ రోజు మదర్ జరిగిన దగ్గర ఏలిముద్రలు మ్యాచింగ్ అయ్యేలా ఏమనే చూసుకుంది కదండి అవి ఏంటండి ఇది అదేనండి మదర్ కేసు ఇంకేమైనా వాదన ఉందా ఇంతకీ ఇప్పుడు ఎవరు చంపారు చివరికి ఈమెనా వాడా మీ డైలాగులు చూసుకుంటారు కదా సార్ నాది ఒక డైలాగ్ ఉంది సార్ చెప్తా సార్ నో ప్రాబ్లం అమ్మ తోడు సార్ లాస్ట్ ఒకటి మీ వేలు ముద్రలు ఉన్నాయా మీ వేలు ముద్రలు ఉన్నాయా సార్ నాయ సార్ మీ వేలు ముద్రలు ఉన్నాయా అమ్మ తోడు ప్లీజ్ సార్ ఇది కామెడీ క్లబ్ కాదు ఇది న్యాయ న్యాయాల మధ్యలో ఈ ఎందుకు ఎందుకుంటుందో తెలుసా ఎవ్వరూ జోకలేరు ఇచ్చి జోకలేరు సమాజంలో ఉన్న జోక్స్ అన్నింటినీ జోకలేవు మిస్టర్ నిఖిల్ నువ్వు చదువుకున్నంత మాత్రానా నువ్వు కార్తీక రత్నం కాలేవు నేను మాత్రం సంపత్ రాజుని నైత దట్స్ ఇట్ ఎడివెన్స్ మొత్తం ఉన్నాయి ఈమెనే చేసింది ఆడెవడో రాకపోతే ఇంకేమైనా వాడు రాడు ఎవడొకటి శాస్కుల్ని ఫ్రైవేసే పెడతా ఓకే సాస్కుల్ని ప్రవేశ పెట్టినా దీని తర్వాత మీ ఇష్టం సాస్కి సాక్షులు అంటే సాక్షి పేపర్ కాదు సార్ ఎవిడెన్స్ కావాలి ఓకే ఈనాడు ప్రవేశ పెడతా ఓ సార్ అగ్రి మీది ఫస్ట్ మీది మీ ఇది చూపించండి ఆధార్ కార్డు మీ మీరు లాయర్ అనేది చూపించండి నాకు ఒక సెస్కెన్ టెంత్ క్లాస్ సెస్కెన్ ఏ సెస్కెన్ ని టెన్త్లో మీ సెక్షన్ ఎస్ఎస్కన్ ప్రకారం పెద్దలు మాత్రమే ఈమె ఈడివస్ చూడవలసిందిగా మొత్తం ఆధారం కార్డుతో సహా రద్దు చేయవలసిందిగా కోరుతున్నా ఉబరిస్తుంది అందుకే చేతులు ఏవైతే ఊరాను ఇంత నన్ను ఎక్కువ ఆధించలేదు దట్స్ ఇట్ ఎవరు రాకపోతే నేనే ఆధార్ ఆర్డర్ హలో అవును వచ్చాడు కాదా లాయర్ మరి ఎప్పుడు ఇక్కడ మీ లాయర్ కార్డు చూపించండి మీ లాయర్ కార్డు చూపించండి లాయర్ కి కార్డు ఉండదు ఫీజీ ఉంటుంది ఫీజీ నా మొహం తగలెట్టండి నువ్వు ఎంత చదివినావు నేను ఎంఏ ఎంఎస్ డాక్టర్ నేను ఎంఏ రెండు సార్లు చదివిన వెంటనే డాట్ కర్వ్ కాలేవు నువ్వు నా ఈ రోగానికి మంది ఏందో చెప్పు డాట్ కర్వ్ అని ఒప్పుకుంటా అసలు నువ్వు లాయర్ కాదు నీ దగ్గర కార్డు కూడా లేదు సార్ అర్జెంట్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి ఎస్ లాయర్ కాదు నేను ఒక గ్రామ పంచాయతీ మెంబర్ మా ఊళ్ళో ఫతీ ఒక్క పంచాయతీ నేనే చెప్తుంటాను ఈ నడుమ వ్యవస్థ అని జీ ఫైవ్ వచ్చింది చూసిన ఆయన లెక్క చేయాలనిపింది చేసిన ఒక ఇంట్లో కూడా చేసిన ఆయనతోని కూలింగ్ ఫైన్త్ బేకరీ ఇప్పుడు కొడతారా దాంతో అబ్బా ఆ అబ్బా ఫటేలు